ఏ విధంగా అయితే జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే మనందరికీ కూడా మంచిది, రెండు రాష్ట్రాలతో మనము ముందుకు వెళ్తేనే కలిసి ముందుకు వెళ్తేనే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి రావాల్సిన ఆస్తులన్నీ కూడా ఆ రోజు తెలంగాణకి మరి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మనకి రాయలసీమ ఎంత నష్టపోతుందో ఎంత ఇబ్బందుల్లో ఉందో మొత్తము రెండు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. కరువు ప్రాంతం అంటారు, అటువంటి కరువు ప్రాంతంకి నీళ్లు తీసుకుపోతుంటే అది కూడా ఏంటి, మన ప్రాజెక్టుల పైన మన 790 లెవెల్స్ మీద మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ఈరోజు తెలంగాణ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే మరి ఏ విధంగా దానికి గొంతెత్తి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంగతి కూడా ఈరోజు గ్రహించకపోతే ఈరోజు మనం అందరం కూడా ఇబ్బంది పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి వచ్చి మాట్లాడకపోతే మాత్రము మరి ప్రజలందరూ కూడా తిరగబడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమకి నష్టపోకుండా రాయలసీమ వాసులు ఇబ్బందులు పడకుండా మరి అక్కడున్న యువతకి ఉద్యోగాలు వచ్చేలాగా రైతులు ఇబ్బందులు పడకుండా రైతు ఆత్మహత్యలు జరగకుండా ఈ ప్రభుత్వము కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.